ఇక అమ్మాయిల వివాహ వయసు 21 సంవత్సరాలుగా కేంద్ర కేబినెట్ ఆమోదించడం అందరం స్వాగతించాల్సిన అంశమన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. సహజంగా ఆడపిల్ల ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ పూర్తవడానికి 21 ఏళ్ళు వస్తాయని, పెళ్లి చేసుకోవడానికి 21 సంవత్సరాలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదిక వలన 21 ఏళ్ళు వివాహ వయసుగా చట్టం చేయడంపై మహిళలకు రక్షణ పరంగా కీలక ఘట్టంగా ఆమె భావించారు. అమ్మాయిల పెళ్లి వయసుని 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఈ రోజున తీసుకోవడం జరిగింది. ఇది స్వాగతించాల్సినటువంటి విషయం. ఎందుకంటే దాదాపు ఇవాళ అన్ని కుటుంబాల్లో కూడా ఆడపిల్లల చదువు పూర్తయ్యేటప్పటికి దాదాపు 22 సంవత్సరాలు పడుతుంది. 18 సంవత్సరాలు ఇంతకు ముందులాగా పెళ్లి వయసు అని అంటే దాదాపు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. 18 సంవత్సరాల వయసు అనేది మనకి చట్టము మొన్నటిదాకా చెప్పినప్పటికీ కూడా దాదాపు అందరు ఆడపిల్లల్లో పెళ్ళిళ్ళు 20 సంవత్సరాల తర్వాతే జరుగుతున్నాయి. ఎందుకంటే కనీసం మినిమం ఒక డిగ్రీ లేకపోతే ఒక ఇంజనీరింగ్ అవి పూర్తి కావాలి అంటే ఆ వయసు ఎలాగూ ఎదురు చూడక తప్పదు. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే పేద కుటుంబాల్లో కొన్ని చోట్ల 18 సంవత్సరాలకి లోపు వయసు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయేమో తప్ప ఇవాళ దాదాపు సమాజంలో ఎక్కువ భాగం 20 సంవత్సరాల తర్వాతే జరుగుతున్నాయి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు. కాబట్టి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం. ఇది ఆల్రెడీ అమలవుతున్నటువంటిదే. ఇవాళ ఎడ్యుకేషన్ పూర్తి కావాలి అని అంటే ఈ వయసు 21 సంవత్సరాలు ఉండడం అవసరం. 21 సంవత్సరాలు ఉండడం వల్ల ఆ వయసులోపు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి నిర్బంధంగా అయినా సరే తల్లిదండ్రులు చదివించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ 18 సంవత్సరాలకి పెళ్ళి వెంటనే పిల్లలు అనేటటువంటిది కూడా అనేక అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది. ఈ విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చాలా రోజులుగా ఇది చర్చ నడుస్తుంది, ఈ ఆలోచన చాలా రోజులుగా నడుస్తుంది. అమ్మాయిల పెళ్లి వయసు పరిమితిని పెంచాలి అనేటటువంటి ఆలోచన చాలా సంవత్సరాల నుంచి చర్చనీయాంశం అవుతుంది. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడంలో కొంచెం భిన్నాభిప్రాయాలు కూడా కొన్ని చోట్ల వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ 18 సంవత్సరాల వయసులోపు మైనర్ పెళ్లిళ్ళు జరగడం వెనుక ఒక రకంగా ఈ లవ్ ట్రాప్లు లేకపోతే అనేక రకాలైనటువంటి ఒక ప్రలోభాలకి ఆడపిల్లల్ని గురి చేయడం, ఆడపిల్లకి బయటకు వెళితే రక్షణ ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఇవాళ మైనర్ పెళ్లిళ్ళు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. మహిళలకి రక్షణ అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఇవ్వలేనప్పుడు ఈరోజున 21 సంవత్సరాల వయసు పరిమితి పెట్టడం అనే ద్వారా ఇవాళ అది మంచి ఫలితాలను ఇస్తుందా అనేటటువంటిది కూడా కొంత ప్రశ్నార్థకం. కనుక ఇవాళ రక్షణ దిశగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అదే సందర్భంలో మహిళా సాధికారిత, మహిళలకు సంబంధించినటువంటి అభివృద్ధి వైపు మనం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాం. అనేక నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో ఇది కూడా ఒక ముందడుగు, ఇది కూడా ఒక స్టెప్ అని భావించాలి. ఎందుకంటే 21 సంవత్సరాల దాకా రావడం వల్ల ఒకటి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, రెండు తన నిర్ణయాలను తను తీసుకునేటటువంటి ఒక మెచ్యూరిటీ వస్తుంది. పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళి ఎవరిని చేసుకోవాలి, తన మనస్తత్వం ఏంటి, ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని అంచనా వేయడం ఏంటి, ఇట్లాంటి అన్నిటి మీద బేస్ చేసుకుని ఒక కీలకమైనటువంటి ఘట్టం కనుక వివాహం అనేటటువంటిది జీవితంలో, దానికి సంబంధించినటువంటి నిర్ణయం 21 సంవత్సరాల వయసులో అమ్మాయి చాలా పరిపూర్ణంగా ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి కూడా ఈ వయసు సరైనది అనేటటువంటిది ఈరోజు డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి విషయం. కనుక ఈ కేంద్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలి. మహిళలకు సంబంధించినటువంటి ఒక మార్పుకి ఇది ఒక మంచి విషయంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఏదైతే సమాజంలో తొందరగా పెళ్లిళ్ళు చేసేస్తే బాధ్యత అయిపోతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని తీసివేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భద్రత పరంగా, రక్షణ పరంగా ఇవాళ అన్ని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్లు కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి రక్షణలో అందరం కూడా ఈ 21 సంవత్సరాల వయసుకు సంబంధించినటువంటి ఈ నిర్ణయాన్ని ఒక మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి దిశగా